హలో హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియో ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, అక్కడ నుంచి అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. ఆ వీడియో అయితే షూట్ చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ మేము ఆటో అయితే బుక్ చేసామన్నమాట, ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఆ రోజు మాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది. ఏంటి అంటే ఓలాలో ఊబర్లో అయితే బుక్ చేసామన్నమాట, ఆటోని కూడా మళ్ళీ కార్ని కూడా బుక్ చేసాము, అయినా అవి కూడా రాలేదు. వస్తున్నాం 5 మినిట్స్లో మేము ముందుంటామని చెప్పిండ్రు, కానీ ఎంతసేపు చూసినా అసలు రానే లేదు. ఇంకా మా తమ్ముడు వాళ్ళ షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మా తమ్ముడు ఇంకొకటి కూడా బుక్ చేసిండు ఓలాలో, అయినా అది కూడా రాలేదు. అది బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంకేం చేసేది లేక ఆ వర్షంలో పిల్లలు పట్టుకొని మళ్ళీ ఆటో బస్సు ఎక్కేసి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా ఆటో అవి రాలేదని పిల్లలతో పోలేమనేసి అలా బుక్ చేసుకున్నాము. అయినా చాలా బ్యాడ్ అనమాట, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అది. ఎవరు కూడా అలా చేసుకోకండి, అర్జెంట్ ఉన్నప్పుడు చాలా కష్టపడాల్సి వస్తుంది. చూసుకోండి, చూసుకొని బుక్ చేసుకోండి. ఇక బస్సులో అయితే వెళ్ళిపోయామన్నమాట మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మా ఆంట్ వచ్చేసి అన్నం అయితే వండేసిందనమాట. నేను చికెన్ బాగా ప్రిపేర్ చేస్తానని చికెన్ అయితే చేయలేదు. ఇంకా నేను చికెన్లోకి ఫస్ట్ మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఏం లేదు, ధనియాలు, కొబ్బరి అవన్నీ ఉంటాయి కదా, ఫస్ట్ ధనియాలు ఎంచుకొని అందులోకి కొబ్బరి కాదు చెక్క, లవంగ, ఇలాచి అవి ఉంటాయి కదా అవన్నీ వేసుకొని కొంచెం వేయించుకొని కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అది చాలా బాగుంటుంది అనమాట. బిర్యానీ ఆకు కూడా కొంచెం వేసుకోవాలి. ఇక్కడ కొంచెం చికెన్ అయితే ఉడికిపోతుంది, ఇందులోకి కొంచెం టమాటా అవి వేసి ఇంకా ఉడకబెట్టేస్తాను అనమాట. చాలా బాగుంటుంది ఆ మసాలా అయితే వేస్తే. ఈ వీడియో వచ్చేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇది అప్పుడు బుక్ వీడియో తీసాను, ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కొంచెం గొంతు అయితే బాగలేదు, జలుబు ఉంది, కొంచెం వాయిస్ని అవాయిడ్ చేసేయండి సరేనా. చికెన్ అవి కంప్లీట్ అయితే అయిపోయాయి, చూడండి పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా అందరికీ అయితే వండిస్తున్నాను అనమాట. నేను, మా అత్తమ్మ, హస్బెండ్ ముగ్గురం అయితే తింటున్నాము. అంకుల్ డ్యూటీలో ఉన్నారు, రావడానికి టైం పడుతుందని చెప్పారు, అందుకే మేము ఇక లంచ్ టైం అయిపోయింది అనేసి తినేస్తున్నాం అనమాట. ఇంకా అందరికీ వడ్డించేసి ఇంకా ఒక సినిమా అయితే పెట్టుకున్నాము. సినిమా పెట్టుకొని వీడియో తీస్తూ తింటున్నామన్నమాట. చింతల్లో వచ్చేసి నేను చికెన్ తినను అని చెప్పింది తను, అవి ఏమో కుర్కురే ప్యాకెట్లు ఏమో ఉంటే అవి తీసుకొని తింటా ఉంది. తర్వాత కూడా కొంచెం అయితే పెట్టానన్నమాట వాళ్ళకి ఇద్దరికి కూడా. మేము వెళ్ళక ముందుకి ఆంటీ అయితే అన్నం అయితే వండేసిందనమాట, బగారా రైస్ వండింది. ఇక నేను ఓన్లీ చికెన్ అయితే వండాను, చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇక టీవీలో అయితే సినిమా పెట్టుకుంటూ తింటున్నామన్నమాట. ఇంకా తినేసి మళ్ళీ నెక్స్ట్ కొంచెంసేపు రెస్ట్ తీసుకొని బయలుదేరుతాం. ఇక ఈవినింగ్ 4:30-5 అయితే మేము బయలుదేరిపోయాము. ఇక్కడ ఏమైందంటే నా ఫోన్ అయితే మర్చిపోయాను అనమాట. ఇక మా ఆంటీ వెళ్ళేసి మళ్ళీ మొబైల్ అయితే తీసుకొచ్చింది. దారిలో వెళ్తూ ఉంటే ఇలా మంచి కార్స్ అయితే కనిపించాయి, అక్కడ వాళ్ళు ఫోటోలు అయితే తీసుకుంటున్నారనమాట చింతల్లి వాళ్ళ డాడీ. చూడండి ఎలా ఫోజులు ఇస్తుందో, ఇంకా మా అదే కార్ అన్నట్టుగా ఫోజులు అయితే ఇస్తుంది కదా, చాలా బాగుంది. ఇక్కడ కూడా మేము ఇంకా బస్సులో అయితే వెళ్ళిపోతున్నాము, కార్ అవి అయితే బుక్ చేసుకోలేదు, ఓన్లీ బస్సులో అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి వెళ్తుంటే పక్కన బిల్డింగ్స్ అయితే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి, కొన్ని వీడియోస్ కూడా తీశాను, చాలా బాగా అనిపించింది. కానీ అదొక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట, కారు ఆటో బుక్ చేసుకున్నా రాలేదు అని. ఎవరు కూడా కొంచెం ఆలోచించుకొని అయితే బుక్ చేసుకోండి. స్ట్రీట్ షాపింగ్ చూడండి, మనకి ఇక్కడ చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి కదా ప్రతిదీ. నాకు ఎక్కువగా స్ట్రీట్ షాపింగ్ అంటేనే ఇష్టము, పెద్ద పెద్ద షాపులకు వెళ్ళకుండా ఇలా చిన్న చిన్నవి కొనుక్కోవడమే నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇది సికింద్రాబాద్లో అనమాట. సికింద్రాబాద్లో అయితే దిగిన తర్వాత మనకి రైల్వే స్టేషన్ దగ్గర నుంచే మనకి అన్ని డ్రెస్సెస్ అన్ని రకాలుగా అయితే కనిపిస్తూ ఉంటాయి కదా, చాలా బాగుంది కదా. చూడండి చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ నుంచి. ఈ వీడియో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోని సరేనా. ప్లీజ్ బాయ్ అందరికీ, బాయ్ బాయ్, ఉంటాను.